ఓకే, ఒకవేళ మీరు సిస్టంలో మార్పులు తీసుకురావడానికి మీరు ఏమైనా చేసే అవకాశం దొరికితే ఏం చేస్తారు? సిస్టమ్ అంటే మీ ఇంట్లో కంప్యూటర్ సిస్టమ్ కాదమ్మా, సమాజం. హాయ్ ప్రదీప్. హాయ్. సమాజాన్ని మార్చాలంటే నేనైతే అందరిని గోవా బీచ్ కి తీసుకెళ్లి అమ్మాయిలు అబ్బాయిల మధ్య సమానత్వం అంటే ఏంటో చూపిస్తాను. సమాజాన్ని మార్చాలంటే ఆలోచన ఉండాలి. అలా ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారికి మరుగుదొడ్లు కట్టించాలనే ఆలోచన వచ్చింది. ఆలోచన వస్తే మరుగుదొడ్డి వచ్చును. నేను సమాజం గురించి పిల్లల పాఠాల్లో ఒక సబ్జెక్ట్ గా పెడతా, ఎప్పుడైనా మాటదేమో ట్రై చేస్తాం. పిల్లల పాఠాల్లో ఏమని పెడదాం? సమాజం గురించి ఏదైనా మార్పులు కొత్తగా తీసుకుంటాం. ఈ సిస్టంలో చేంజెస్ రావడానికి నేను లవ్ చేయను, పెళ్లి చేసుకొని ఎవరిని చేసుకొని ఇవ్వను. బెస్ట్ అమ్మా, కావాల్సి ఆ సంఘంలో నేను కూడా జాయిన్ అవుతా. సమాజంలో మార్పులు తేవాలంటే నేను రూమర్స్ లేకుండా చేస్తా, ఎందుకంటే రూమర్స్ వల్లే సమాజం చెడిపోతుంది కాబట్టి. అవునన్న, సగం పనులు అందులోనే ఉన్నారు అందరూ. అందరికి ఒక్కొక్కరికి ఒక 100 కోట్లు ఇచ్చేస్తా. అందరికి ఒక్కొక్కరికి 100 కోట్లు ఇచ్చేస్తా. ఏవి, పాత నోట్ల? అదే, పాత నోట్లే. పడవలు చేసి ఆడుకుంటారు. నా రాజ్యంలో ఇంకెవ్వడు పేదవాడు ఉండడానికి వీల్లేదు. భయ్యా, సమాజాన్ని మార్చాలంటే ఆడవాళ్ళు మేకప్ వేసుకుంటారు కదా భయ్యా, ఆ మేకప్ బ్యాన్ చేసేసేయాలి భయ్యా, కంప్లీట్ గా బ్యాన్ చేయాలి భయ్యా. అప్పుడైతే ఏ అబ్బాయి అమ్మాయిని కళ్ళెత్తి చూడడు. అప్పుడు సమాజము మీరు అనుకున్నట్టు కాకుండా ఇంకా మంచి అవుతుంది భయ్యా. సమాజాన్ని మార్చడానికి నేను సెల్ ఫోన్లు అనేది లేకుండా చేస్తే దాని వల్ల సగం మంది పాడైపోతున్నారు. మరి ఆయన మెసేజ్ చేసినప్పుడు ఎట్లా వస్తుంది? 2 బ్లూ టిక్లు చూడరా? గుడ్ నైట్ చెప్పాక కూడా ఆన్లైన్ లో ఉండరా? హాయ్ ప్రతిభాన, ఆ పేరు రాహుల్. రాహుల్, సమాజాన్ని మార్చాలంటే స్కూల్స్ మార్చాలంటే సమాజాన్ని మార్చాలి. సమాజం స్కూల్స్ లో బ్యాగ్స్, కాలేజ్ లో బ్యాగ్స్ తీసేసి అందరికి ఐప్యాడ్స్ ఇస్తే అప్పుడు సమాజం బాగుపడుతుంది. యూట్యూబ్ లో పెట్టిన అన్ని వీడియోలు గుర్తుంచు చూసుకుంటూ ఉంటారు. ఈ సమాజం మారాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి. నేను నాశనం అయిపోయినా పర్లేదు అరా తమ్ముడు, నీకు తమ్ముడు నీకు. సమాజాన్ని మార్చడానికి నేను రోజు పెట్టి సత్తి లాగా న్యూస్ ఛానల్ లో మంచి ప్రోగ్రామ్ చేస్తా. వండర్ఫుల్, సూపర్. ఏదో ఒక స్టైల్లో ఒక మెసేజ్ పంపిస్తున్నట్టు జనాలకి. వండర్ఫుల్. అందరూ వాళ్ళ కోసం వాళ్ళు కుక్కను పెంచుతారు, నేను సమాజం కోసం మొక్కను పెంచుతా. అది నువ్విస్తే ఇంకా బాగా చూసుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ షో అయిపోయినప్పుడు ఇస్తాను కంపల్సరీ. సమాజాన్ని మార్చడానికి నేనైతే అందరికి సమాజం మారింది అని పేరు పెడతా. మాటల్లే, సమాజాన్ని మార్చడానికి నీతి కథలు ఉపన్యాసాలు ఎవరు వినరు, చెప్పే వాళ్ళు లేరు కాబట్టి ఎఫ్బిలో మంచి పోస్ట్ పోస్ట్ చేసి సమాజాన్ని మారుస్తా. 11 సెకండ్లో 11 మందికి షేర్ చేయండి. రాత్రి 11 ఇంటి కొన్ని అద్భుతాలు జరుగుతాయి, బాగుంటాయి ఇలాంటివన్నీ. థ్యాంక్ యూ మా. సమాజాన్ని మార్చాలంటే మన వల్ల కాదు. నీ పేరేంటి? మరో భారతీయుడో, మరో టాగుడో, మరో అపరిచితుడో రావాలి. ఏ అది మనమే ఎందుకు కాకూడదు? సమాజాన్ని మార్చాలంటే పెళ్లి కాని అబ్బాయిలకు అన్ని పిల్లల్నిచ్చి పెళ్లి చేసి సమాజాన్ని మార్చేస్తా. ఆడలా ఖాళీ తిరుగుతున్నాడు, అమ్మాయి జీవితం నాశనం చేయడం. ఏం చేయమంటావు భయ్యా? వా, ఏం తాటరా ప్రదీప్గా. సమాజాన్ని మార్చడానికి నేనైతే ట్రాఫిక్ సిగ్నల్స్ తీసేస్తా, ఎందుకంటే సిగ్నల్స్ వల్ల నాలాంటి వాళ్ళు సగం జీవితం అక్కడనే అయిపోతుంది. ఒక పారు ముగ్గురు అంటే మనం మెట్రో ఉల్టా తిప్పి గాల్లో చేయాలమ్మా. ఈ సమాజాన్ని మార్చాలంటే మనం ఇద్దరం పెళ్లి చేసుకొని మనం ఇద్దరం ఆదర్శంగా ఆదర్శ దంపతులుగా వాళ్ళెవరు సమాజాన్ని మార్చాలి. దానికి దంపతులు అవ్వకర్లే, ఎవరైనా మార్చచ్చు దానికి. థ్యాంక్ యూ, వెరీ గుడ్. సమాజం మారాలంటే నీలాంటి వాడు ఉండాలి. అరే మెల్లారా, ఎవడ నింటే నిజం అనుకుంటాడు రా. ఏం కదా, నాకు మీరున్నారు కదరా చాలు. ఈ సమాజాన్ని మార్చాలంటే ఎక్స్ప్రెస్ రాజా షో డైలీ కాదు, ఒక రోజుకు 3 సార్లు టెలికాస్ట్ చేయాలి. అమ్మో అమ్మో,
మెల్లా షెడ్డు పంపించేద్దామనే నన్ను. నా ఈ సమాజం మారాలంటే నువ్వు ప్రైమ్ మినిస్టర్ కావాలన్నా. ఇది అన్నం పెడతా. ఇంటింటికి ఒక పోలీసు ఉద్యోగాన్ని ఇచ్చేసి సమాజాన్ని మార్చేస్తా. సమాజాన్ని మార్చేస్తావు? మొత్తం అందరే పోలీసులు ఉంటారు కదా అప్పుడు. దొంగలు మనమైతే అన్న. అంటే మీ ఇంట్లో నువ్వే పోలీసు అవుతావు కదా. నేనే దొంగనైతే కదా, అందుకే పోలీసు ఉద్యోగాలు ఇస్తా అంటున్నా. ఏంటో మహానుభావులు మాట్లాడితే అసలు అర్థం కాదురా. ఓకే, సో ఇప్పుడు సరదాగా ఒక గేమ్ ఆడదాం. దీనికి 3 boys 3 girls కావాలి. ఎవరెవరు ఆడదాం చెయ్యండి. చాలు చెయ్యి చెయ్యి. సో ఇప్పుడు మీరు డక్ షూస్ వేసుకుని హ్యాపీగా డక్ లాగిన కింద కూర్చుంటారు, బెలూన్ చేత పట్టుకుంటారు, అండ్ ప్రతి బాక్స్లోంచి జంప్ చేసుకుంటూ వెళ్తారు. ఓకే, సో ఒక్కొక్క దాంట్లో జంప్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఆ రింగ్లో బెలూన్ పెట్టేసి దాని మీద కూర్చుని పేల్చేయాలి అంతే. ఓకే, బెలూన్స్ ప్లీజ్. 3, 2, 1, go. చాలా కష్టమైన గేమ్, చాలా స్పోర్టివ్ గా చాలా బాగా ఆడారు. అండ్ అన్నిటికంటే హైయెస్ట్ టైమ్స్ మేడం గారు, అసలు వావ్ మీరు చేసిన అటెంప్ట్స్ బెలూన్స్ తో చేస్తుంటాయి పాటికి పది పదే పేరు. అప్పుడు ఏంటో ప్లేస్ చేస్తే కరెక్ట్ ఉంటుంది, కూర్చున్నప్పుడు బెలూన్ ఉంటుంది ఏంటో. బట్ వెల్ డన్ ముగ్గురు, థ్యాంక్ యూ సో మచ్. సో 3 boys 3, 2, 1, go. అరే ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క బాక్స్ జంప్ చేయాలి. ఒక్కొక్క బాక్స్ లో జంప్ చేయాలి. రెండు డబ్బాలు ఎగురుతున్నాడు. పులుగు సత్తా వేసిన వాడా పిల్లగా, చిలక ముక్కు చిన్నవాడా. పులుగు సత్తా వేసిన వాడా పిల్లగా, చిలక ముక్కు చిన్నవాడా. డైరెక్ట్ కూర్చోకూడదు, ఆగి బెలూన్ పెట్టు. చిత్రకన్ను పెట్టి చేతులు తీసేసి కూర్చో. చిత్రకన్ను రాధాన్ని పిల్లగా ముక్కులోకి దింపినావు, మేడలోని రాధాన్ని పిల్లగా ముక్కులోకి దింపినావు. నిన్ను కోరి ఒన్నెలాడి లైలా కోట దాటి పెరాజరే. చాలా వాడారు, వెళ్ళి కూర్చోండి వెళ్ళాను. ఇప్పుడు ఒకవేళ నీకు ఒక మంచి బిజినెస్ పెట్టుకునే ఆప్షన్ వచ్చింది, కానీ ఆ బిజినెస్ చక్కగా ఒక చోట ఉండదు, తిరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఫర్ సపోజ్ ట్రైన్ లో మీకు ఏదైనా బిజినెస్ చేసే అవకాశం దొరికితే ఎలాంటి బిజినెస్ చేస్తారు, ఏం చేస్తారు? నేను ట్రైన్ లో మైసూర్ పాక్ అమ్ముతా భయ్యా. మైసూర్ పాక ఎలా అంటే మైసూర్ పాక్ మైసూర్ పాక్ అమ్మాయిల మేకప్ తో తీసి చేసిన మైసూర్ పాక్. అంటే అమ్మాయిల మేకప్ అంత తీయకుంటది అంటావు.
అసలు మేకప్ వేసుకోకలేదు, దే ఆర్ బ్యూటిఫుల్. చాలా కనిపిస్తుంది, వెరీ బ్యూటిఫుల్. కానీ కలెక్ట్ చేస్తే ఇటుగా వద్దది. నేను సున్నుండలు అమ్ముతాను. సున్నుండలా? ఎట్లా అమ్ముతావు? రౌండ్ రౌండ్ ఉన్న అమ్మాయిలని, అమ్మాయిలకి రౌండ్ రౌండ్ ఉన్న సున్నుండలు అమ్ముతాను. నేను ట్రైన్లో ఉన్నప్పుడు పానీపూరి అమ్ముతా. ఎలా అంటే పానీపూరి పానీపూరి, బొక్కున్న పానీపూరి, నీళ్ళున్న పానీపూరి. ఎక్స్ప్రెస్ రాజాకి వచ్చి అందరు కొనండి. నమస్తే ప్రదీప్ అన్న. అన్న నమస్తే. నమస్తే. అంత మంచిగానే? అంత క్షేమం అన్న. నేను ట్రైన్లో కిల్లీలు అమ్ముతా అన్న. ఏం కిల్లీలు అమ్ముతా? ఎట్లా అమ్ముతా? ఎట్లా అమ్ముతా అంటే, ఏ నోరు వండించే కిల్లీలు కాదన్న, అవి కడుపులు వండించే కిల్లీలు అమ్ముతా. కడుపులు వండించే కిల్లీలు అమ్ముతా. పిలవాలనుంది కానీ అబ్బా. సరే కాసేపు కదా సన్మానం. ఓకే అదేదన్నా అన్న తెచ్చిన చిట్టి మొత్తం. నేను గులాబ్ జాము నమ్ముతా. ఎలా అంటే గులగుల జామ్, సరసర జామ్, సరసర జామ్. తింటే మొత్తం ట్రాఫిక్ జామ్, ట్రాఫిక్ జామ్. నేను ట్రైన్ లో సున్నుండలంతా. అవి ఎలాంటివి అంటే సన్నీళ్ళకి ఇష్టమే. సున్నుండలు తింటావా? తింటదన్న. ఓ వెరీ గుడ్, అడిగానని చెప్పి సారీ. ఓకే థ్యాంక్ యూ. ఇంకా ప్రదీప్ యాల్ మీరు చాలా బాగున్నారు. దొంగి. నేను నూడిల్స్ అమ్ముతాను. నూడిల్స్ నూడిల్స్ న్యూఢిల్లీలో చేసిన నూడిల్స్, ఫ్రెష్ గా చేసిన నూడిల్స్ అని అమ్ముతాను. అయ్యో అయిపోయింది. బాత్రూమ్ లో వాటర్ రాకుండా చేసి అందరికి వాటర్ అమ్ముతాను. బాత్రూమ్ లో వాటర్ రాకుండా ఎలా అమ్ముతావు అన్న? ఆపేసాను. కాగితం పెడతా, అడ్డం పెడతా ట్యాప్ కి. కానీ నీకు విషయం అర్థం కావట్లే, మా వాళ్ళు వాటర్ రాకపోతే లైట్ తీసి బయటకు వచ్చేస్తారు తప్ప. వాళ్ళు వాటర్ కొనుక్కు రేపు బ్యాచ్ కా చెప్పలేమా? నాకు కొంతమంది ఉంటారు కదా వాళ్ళు సుప్రత పరిశుభ్రతకి ఎక్కువ పాటిస్తా. నేనైతే మేకప్ కిట్ అమ్ముతా. ఓవుల్కి? గర్ల్స్ కి. ఎందుకు? మేకప్ అయితే కొంచెం తొందరగా వస్తారు కదా అమ్మాయిలు, సేల్ తొందరగా అవుతుంది. అమ్మాయికి రాలా, వాళ్ళు ట్రైన్ ఎక్కే ముందు మేకప్ వేసుకుని ఎక్కుతారు. ఇంకెందుకు కొనుక్కుంటారు వాళ్ళు? లేదు, అందులో వచ్చాక టచ్అప్ కావాలి కదా వాళ్ళకి. ఏమో ఈ కష్టాలు నీకే తెలియాలి, మాకెలా తెలుస్తాయి. ప్రదీప్ నాకు ఒక డౌట్. డౌటా? రాజమౌళి గారు మీతో మగధీర మూవీ హాఫ్ తీసి తర్వాత రామ్ చరణ్ తో ఫుల్ తీసారంట కదా. అవును, నాకు కూడా వచ్చింది ఈ కళ మొన్న వచ్చింది యాక్చువల్గా. ఇది సగం తీసి ఎందుకు ఆపేశారు మీతో? అసలు అడగడానికి ఎవరైనా నీకు ఎవరు అర్థం? రాజమౌళి గారు నేనా? రాజమౌళి గారే. అరే నా పేరు బిట్టు. ఏది ఎగ్జామ్ లో పెట్టే బిట్ట? నేను ట్రైన్ లో అండర్ వేర్ అమ్ముతా. ఎలా అమ్ముతా అంటే వేడి వేడి అండర్ వేర్, వేడి వేడి అండర్ వేర్ అని అమ్ముతా. చిక్ చిక్. నేను ట్రైన్ లో పానీపూరి అమ్ముతా. ఎలా అంటే కింద పడకుండా తినే వారికి ఎక్స్ట్రా గప్చు ఫ్రీ ఫ్రీ. వావ్. నేను ట్రైన్లో టికెట్స్ అమ్ముతాను. ఆడి దిగేటప్పుడు సినిమా అయిపోద్ది కదరా. మనం అమ్మడం అయితే అమ్ముతాం. ఆ కొడుకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా తీసుకోను. హాయ్ ప్రదీప్ డార్లింగ్. ఆహా, నీ షర్ట్ చాలా బాగుంది. థాంక్ యూ. వాచ్ కూడా బాగుంది. అన్నిటికంటే నువ్వు ఇంకా చాలా చాలా బాగున్నావు. ఓకే, నేను ఏమంటానంటే ట్రైన్లో ఫ్రైడ్ రైస్ అమ్ముతా. ఎలా అంటే, ఏ ఫ్రైడ్ రైస్, ఫ్రైడ్ రైస్, రాత్రి మిగిలిన రైస్, ఫ్రై చేసిన ఫ్రైడ్ రైస్, ఫ్రైడ్ రైస్. వెరీ గుడ్, ట్రై చేయాలి, సూపర్. నేను ట్రైన్ లో వైఫై అమ్ముతా. ట్రైన్ లో వైఫై? ట్రైన్ లో వైఫై అమ్ముతా. ఓకే. ఎందుకంటే వైఫ్ కంటే వైఫై బెటర్ అని వైఫై అమ్ముతా. ఎలా అమ్ముతా అంటే, పాస్వర్డ్ పాస్వర్డ్, వైఫై పాస్వర్డ్. హాయ్ అన్నయ్య, నా పేరు తేజస్వి. నేను ట్రైన్ లో ఏమమ్ముతానంటే ఆపిల్స్. అదే ఎంత బిజినెస్, అందరూ అమ్ముతారుగా. నేను కూడా సేమ్ అలానే అమ్ముతాను, బట్ కొంచెం వేరేగా. తినేసిన ఆపిల్స్.
సగం కొరికిన ఆపిల్స్ సేమ్ అలానే మీకు ఎలా తెలుసు? మాకు ఇదివరకు అదే బిజినెస్ ఉండే. ఓకే ఆపిల్స్ మా ఆపిల్స్ ప్రతిపన్న సగం తినేసిన ఆపిల్స్. నేను రోజు పూలు అమ్ముతాను బాయ్. రోజేసా? ఓకే కరెక్ట్ అమ్మాయి కనబడితే ప్రపోజ్ చేయడానికి కుర్రోళ్ళకి బాగా ఇబ్బంది అయిపోతుంది, అందుకని నా ముందు సాయంగా నేను రోజు పూలు అమ్ముతాను. అంటే పువ్వు ఇస్తే పడిపోతారా? మీలాంటి వాళ్ళు ఇస్తే అసలు పువ్వు అయిపోయిన పడిపోతారు. నేను ట్రైన్ లో జామకాయలు అనుకుంటాను. ఆ జాంకేల్ జాంకేలే ఎలా అంట? జామకాయలు జామకాయలే జాంకేల్ జాంకేలే. నేను కుల్ఫీలు అమ్ముతాను. కుల్ఫీ? నీ పేరేంటి? వెంకటేష్. వెంకటేష్ ఎలా అమ్ముతానంటే కుల్ఫీ కుల్ఫీ కూల్ కూల్ కుల్ఫీ కదిలే ట్రైన్ లో కమ్మలైన కుల్ఫీ కమల పోడి. మార్కులు ఎంత తేడా వచ్చినా ఎన్ని బిజినెస్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ట్రైన్ లో టికెట్ లేకుండా ఎక్కిన వారికి టికెట్ అమ్ముతా. నీకెక్కడ టికెట్లు ఎత్తుకొనొస్తా ఎత్తుకొనొస్తా పరుగుంటే జాగ్రత్త కూర్చో. నేను ట్రైన్ లో పిజ్జా బర్గర్లు అమ్ముతా భయ్య, ఎందుకంటే లవర్స్ కంఫర్ట్ గా కూర్చొని తినడానికి బాగుండేది అని అమ్ముతా. వాళ్ళు తింటే కంఫర్టబుల్ గా ఉంటారని అడిగాను చెప్పు. తప్పకుండా. థ్యాంక్ యూ. హాయ్ భయ్య, నా పేరు శ్రీకర్. నేను ట్రైన్ లో పల్లీలు అమ్ముతా. పల్లి 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 అని. ఆయన మైకి ఇవ్వండి సార్. నువ్వైతే ఏమి అమ్ముతావు? నేనైతే నీ ఫోటోలు అమ్ముతా అన్న. నేను పకోడీ అమ్ముతా భయ్య. ఎట్లా అమ్ముతావు పకోడీ? పకోడీ అది ఉల్లిపాయ కోడ ఏదో ఒకటి భయ్య. నువ్వు కాదు ఆగోయా, నువ్వు అన్ని బిజినెస్ వెళ్ళేస్తావు. ఆయన బిజినెస్ ఆయన చూసుకొని ఎట్లా అమ్ముతావు? పకోడీ పకోడీ అని అమ్ముతా. ఫీల్ ఫీల్ ఉండాలి. పకోడీ పకోడీ ఆ పకోడీ లియా ఆ పకోడీ లియా ఆ వేడి వేడి పకోడీ. హాయ్ భయ్యా. ఏ చింటు లేచిండు. చింటు 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 పాడు పాడు. బాయ్ బోల్తే ప్రతి బైకు బాయ్ బోల్తే. ఓ బాయ్ బోల్తేనా? ఓకే ఓకే. నేనైతే నిన్నే అమ్మేసా భయ్యా. నన్ను అమ్ముతా ట్రైన్ లో. నీ ప్లేస్ లకి నేను వచ్చి షో చేస్తా. మీరు ఎవరికైనా సన్మానం చేయాలనుకున్నారు, గ్యారంటీ చేయాలనిపిస్తుంది. నేను కాసేపట్లో చేస్తా, ఇప్పుడు దొరుకుతారు ఎవరో ఒకళ్ళు నాకు. సో అలా మీకు ఎవరికైనా సన్మానం చేయాలనుకుంటే ఎవరికి చేస్తారు, ఎందుకు చేస్తారు? ఎవరైతే సెల్ కి చార్జింగ్ పెట్టడానికి సన్న పిన్ చార్జర్ ఇస్తారా వాళ్ళకి సంపూర్ణేష్ బాబుతో సన్మానం చేయిస్తా. హాయ్ ప్రదీప్ అన్న, దిస్ ఇస్ మనీ. మీరంటే మా మమ్మీకి చాలా ఇష్టం. మనీ గారి అమ్మగారికి హాయ్. మీతో ఖచ్చితంగా ఒక సెల్ఫీ దిగమని చెప్పింది అన్న. అవునా? దిగుతానం. ఎక్స్ప్రెస్ రాజా టీమ్ అందరికి సన్మానం చేస్తా, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ తో పాటు మొక్కలు ఇచ్చి పచ్చదనాన్ని కాపాడుతున్నారు కాబట్టి మీ అందరికి ఐ లవ్ యూ చెప్పి ఎంటర్టైన్మెంట్ చేస్తా, సన్మానం కూడా చేస్తా, నీకోసం ఏమన్నా చేస్తా. సో మీరు చూపించే ఈ లవ్ అండ్ సపోర్ట్ కంపల్సరీ, ఇది మొత్తం మా టీమ్ కి చెందుతుంది. డాన్స్ డాన్స్ చేస్తారా మీరు? అరే డాన్స్ అని చెప్పలేదు నాకు, రండి రండి. దిల్లీసులోన తన వెట్టనెప్పుడు హుతేట తెలుగులో మీకు వందను. వండర్ఫుల్, గుడ్ జాబ్. కాజల్ అగర్వాల్ గారికి చూస్తే మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్. ఓకే ఇంకా అమ్మాయిలందరికీ సన్మానం చేస్తాను. అమ్మాయిలందరికీ సన్మానం చేస్తారా? yes. చేయాలి. ఎందుకు? ఎందుకంటే అమ్మాయిలు రోజా పూల కంటే కోమలంగా ఉంటారు కాబట్టి. హాయ్ బావ గారు. క్రీమ్ బిస్కెట్. జల్లసి జల్లసి. బస్ కండక్టర్స్ అందరికి సన్మానం చేస్తాను, ఎందుకంటే ఎవరేం తప్పు చేసినా రైట్ రైట్ అంటారు కాబట్టి. అదేంటో బస్సు లెఫ్ట్ అంటారా రైట్ రైట్ అంటారా? హాయ్ ప్రదీప్. అదేంటి లేడీస్ వాయిస్ వచ్చింది? ఓ నువ్వు కదా.
హాయ్ ప్రదీప్. నేను వైఫై కి పాస్వర్డ్ ఎవరు పెట్టుకోరో వాళ్ళకి సన్మానం చేస్తా. నువ్వు అందరి ఇళ్ళ చుట్టూ తిరుగుతుంటా ఇట్లా? నేను కూడా మేడకి అదే ఎవరైతే తెలుగులో మాట్లాడతారో, తెలుగును గౌరవిస్తారో వాళ్ళకి గజమాలేసి గర్వంగా సన్మానం చేయబుద్ది. ఆంగ్ల పదం వాడకుండా హైదరాబాద్ నగరం గురించి మీ మాటల్లో మాకు తెలియజేస్తారా? భాగ్యనగరం అనేది ఒక పెద్ద నగరం. ఇక్కడ చాలా లక్షల మంది నివసిస్తూ ఉంటారు. ఇక్కడ అందరికి చాలా ఇది చూడడానికి చాలా మంచి ప్రదేశము. వేరే వేరే ప్రదేశాల నుండి కూడా వచ్చి ఇక్కడ సందర్శించి వెళ్తారు. ఏవేంటి? చార్మినారు, లుంబిని పార్క్. తెలుగులో చెప్పినానా? లుంబిని పార్క్ తెలుగు, లుంబిని పార్క్ తెలుగు. అబ్బా ఏమి చెప్పినావే, ఏమి చెప్పినావే. ట్యాంక్ బండ్ తెలుగులో ఏమంటారు చెప్పేసి? నీళ్ళ బండ, నీళ్ళ బండ. నా దగ్గర టికెట్ పాస్ లేనప్పుడు కండక్టర్ కి పాస్ ఉందని చెప్పి అతను చెక్ చేయకపోతే దిగి బాయ్ అని చెప్పి సన్మానం చేస్తా. టికెట్ కొనుక్కోవచ్చు కదా. అండ్ సన్మానం నేను నా ఫ్రెండ్ కి ఇస్తా, ఎందుకంటే వాడు చూసిన ప్రతి అమ్మాయిని నీ చెల్లిరా నీ చెల్లిరా అంటాడు. నా కోరిక ఏంటంటే వానికి ప్రతి అమ్మాయి గురింటాకు పెట్టి సన్మానం వానికి వేయాలి. హాయ్ బ్రో. హాయ్, దిస్ ఇస్ నితీష్. ఏ నితీష్, బానా? బానా. ఇందాక ఎప్పుడు 2 seconds ముందు చూసా, 2 seconds ముందు చూసా. నేను వచ్చేసి మా డాడీకి. ఎక్కడికి వచ్చి? ఎక్స్ప్రెస్ వాళ్ళకి వచ్చి వచ్చి మా డాడీకి సన్మానం చేస్తా. ఎందుకు? ఎందుకంటే నన్ను కని భరిస్తున్నందుకు. ఏం చదువుతున్నారు? హోటల్ మేనేజ్మెంట్ ఫస్ట్ ఇయర్. ఏం లేదు, ఇంకో 2 years లైఫ్ అవుతుంది కదా, మంచి ఉద్యోగం వస్తుంది కదా, హీల్ బి డెఫినెట్లీ హ్యాపీ అండ్ సూపర్ హ్యాపీ ఫీల్ అవుతారు. ఐ వాంట్ షేక్ హ్యాండ్. థ్యాంక్ యూ బ్రదర్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఎక్కడన్నా నేను ప్రదీప్ కి సన్మానం చేస్తా. వద్దమ్మా, ఇంత మంది పిచ్చోళ్ళు ఒక చోట కూర్చోబెట్టి నవ్విస్తున్నారు కదా. ఇలా అనాలి, ఇంత మంది, ఇలా ఇంత మంది పిచ్చోళ్ళు చివరికి రావాలి. మీ ఓకే, ఇలా అందాం పోని. ఓకే డన్. ఎస్, ఎంత మా బ్యాచ్. నేను మా తాతగారికి చేస్తా. ఏ ఎందుకు అలాగా? ఎందుకంటే మా నానమ్మని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి. Beautiful. Yes. Can I have a 1 second? Oh, sure. Please. Thank you so much. Love you, Pradeep. Love you too. Andar adiga cheppamma. Yes. Na kanlo nalga padinappudu ye amma aithe nalga tho teestundo? Sanmanam ante entar adiga kada. Iga nana mic pai ichida irra. Good boy. Romantic fellow. Very good. Ee rendu velatho aha. Nee kaalu potana velu pottukona manamu. Ammayilu mi vote hakku vinoginchukodama. Ammudu. అయ్యా ఇగో ఇగో, ఏ అమ్మాయి చూసా లాస్ట్ లో వెళ్తుంది, ఆమె ఏం చేసా అంత దున్న. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. నేను మా ఇంటి ఓనర్ కి మేము సిట్టింగ్ చేస్తున్నప్పుడు కూర్చోబెట్టి సన్మానం చేస్తా. నేను చూసా ఈ సినిమా, స్పెషల్ ఎఫెక్ట్ పియతూ. ఎవ్రీ డే డే టు డే లైఫ్ లో ఏదో ఒక పాత్రలో ఎప్పుడో అప్పుడు డెఫినెట్ గా మన పక్కన ఉండేది లేడీస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, కొలీగ్ అవ్వచ్చు, స్టూడెంట్ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, అమ్మ, చెల్లి, అక్క, టీచర్, ఎవ్రీవేర్, కో ప్యాసింజర్, ప్రతి చోట మీరుంటారు. అండ్ ఆ ఉన్న ప్రతి చోట కాస్తైనా ఆ రెస్పెక్ట్ ఉండాలి అని మీరు కోరుకుంటారు, ఇవ్వాలని మేమంతా కోరుకుంటాం. సో డెఫినెట్గా అలా ఓ బ్యూటిఫుల్ సొసైటీ ఉండాలని కోరుకుందాం. మీరైతే ఎలా ఉండాలని కోరుకుంటున్నారు, అవతల వ్యక్తులు ఎలా మీతో ఉండాలని కోరుకుంటున్నారు? హాయ్ ప్రదీప్. హాయ్ అండి. మా వారితో డైలీ కాఫీ పెట్టించుకొని తాగాలని, మా వారితో పాటు ఆఫీస్కి వెళ్ళాలని, మా ఆయన ఎలా ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడుతారో అలా మాట్లాడాలని ఉండేది ఆశ, కానీ అది ఆశయం మాత్రమే. అవుతుంది అవుతుంది, మెల్లమెల్లగా ట్రై చేద్దాం. నేను లడ్డు చేసుకుని వచ్చాను, తినిపిస్తాను. థ్యాంక్ యూ మా.
ఆ మిగిలిన ముక్క కూడా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, వెల్కమ్. హాయ్ ప్రదీప్ అన్నయ్య. హాయ్. నేను చిన్నప్పటి నుంచి మీ షోస్ అన్ని చూస్తాను, చూస్తూ ఉంటాను. నేను అప్పటి నుంచి ఉన్నానా? ఏం చదువుతున్నామా? ఆయుర్వేదిక్ మెడిసిన్ ఫస్ట్ ఇయర్. డాక్టర్? డాక్టర్? నాకు అన్నయ్యలు లేరు, కానీ మిమ్మల్ని మీలోనే నేను మా అన్నయ్యని చూసుకుంటాను. నాకు చెల్లెలు లేరు. రెస్పెక్ట్ ఈ రోజుల్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేరు అమ్మాయిలు. డెఫినెట్ గా మన దగ్గర చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చాలా మంది ఉన్నారు. లెట్ అస్ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దెమ్. అండ్ ఇప్పుడు దాంట్లో మనం చాలా లక్కీ, చాలా మందికి దొరకని అవకాశాలు మనకి దొరికాయి. వి హ్యావ్ వండర్ఫుల్ పేరెంట్స్, మిమ్మల్ని చక్కగా తీర్చిదిద్దుతున్నారు అండ్ మిమ్మల్ని ఈ స్థాయి దాకా తీసుకొస్తున్నారు. అండ్ డెఫినెట్లీ వాళ్ళు మీ వెంటే ఉంటారు. సో లెట్ అస్ ట్రై సంథింగ్ న్యూ అండ్ బీ ఆల్వేస్ స్ట్రాంగ్. నేను లైఫ్లో పైలట్గా ఉండాలనుకుంటున్నా. మన జీవితమే ఫ్లైట్ జర్నీ. అవునమ్మా, ఫ్లైట్ పైలట్ చేతిలోనే ఉంటది. ఫ్లైట్ ఎక్కిన ప్రతి ఒక్కళ్ళు పైలట్ కి గౌరవం ఇయ్యాల్సిందే. నడిపించే వాళ్ళు వాళ్ళే కాబట్టి. నా లైఫ్ లో నేను అడవిలో తిరిగే సింహంలా ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే నా లాంటి సింహం లాంటి అమ్మాయిని చూసినప్పుడు నీలాంటి సింహం లాంటి అబ్బాయిలు కన్ను కొడతారు కదా. ఏది సింహం ఎట్లా అరుస్తుంది? నేను ఏమని కోరుకుంటున్నా అంటే, ఎన్ని ఎగ్జామ్స్ రాసినా సప్లీ మాత్రం పడద్దు అని కోరుకుంటాను. ప్రదీప్, ఇప్పటివరకు అయ్యావా ఎప్పుడైనా? అన్ని సప్లీస్ ఉన్నాయి, అన్ని సప్లీస్ ఉన్నాయి. అది స్టూడెంట్ అంటే నాకు అలా రాస్తే గానీ రాసినట్టు ఉండేది కాదు. అదా బట్ హాయ్ ప్రదీప్. హాయ్, దిస్ ఇస్ జయా. నా లైఫ్ లో నాకు నచ్చినట్లు నేను ఉంటా. నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ పోగొట్టుకోకుండా ఉంటే చాలు. బా సూపర్ లైన్ అది, బా సూపర్ లైన్ అది. నేను ఇలాగే ఉంటా. నా లైఫ్ లో చాలా మెలకలు ఉన్నాయి. ఎలా అంటే, ర్యాంఫాంగ్ చేసేటప్పుడు ఆడవాళ్ళ నడకల్లో ఉండే మెలకలు నా లైఫ్ లో ఉండాలని కోరుకుంటా. ఐ డోంట్ వాంట్ రెస్పెక్ట్, ఐ వాంట్ ఓన్లీ ఇంపార్టెన్స్ టు ఆల్ ద ఉమెన్స్. ప్రదీప్, నాతో ఒక ర్యాంఫాంగ్ చేస్తావా? ఏం చేయాలి? ఎట్లా పెట్టే చేయబెట్టాలా? అట్ట ఆ చేయా, నేను ఈ చేయబడాలా? మళ్ళీ 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 రెడీ. రెడీ. కొన్ని కొంతమంది చేస్తేనే బాగుంటాయి, మేము చేస్తే అదోలా ఉంటాయి. బట్ వెరీ గుడ్. హాయ్ ప్రదీప్, ఇట్స్ గాయత్రి. ఇట్స్ వాళ్ళ ఇంటి పేరు అయ్యి. ప్రదీప్, నేను ఈ షోకి రావడానికి మా పేరెంట్స్ చాలా కోబడ్డారు. ఫస్ట్ మా చెల్లె కోసం నేను ఇక్కడ వచ్చాను. ఆమె ఏంటంటే, నీతో డాన్స్ చేస్తేనే ఇంటికి రానిస్తాడ లేదా రాని అదంట. బాగున్నాయి బెదిరింపు కాదు. ఆన్సర్ చెప్తా. అంటే డాన్స్ చేసే కదా ఆయుష్ వస్తుంది కదా. నా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలనుకుంటున్నావు అంటే, సరోజ నాయుడు లాగా ఉండాలనుకుంటున్నా. ఎందుకంటే ఆమె లాగా నేను కూడా సర్వీస్ చేయాలనుకుంటున్నా, నాతో పాటు ఇంకొంతమంది చేస్తా. డెఫినెట్లీ ఆవిడకు ఉన్న బిరుదు తెలుసుగా. నైటింగ్ ఆఫ్ ఇండియా. నైటింగేల్ ఆఫ్ ఇండియా. ఎస్, వెరీ గుడ్, సూపర్, గుడ్ లక్ మా. డాన్స్? డాన్స్ ఏంటి, డాన్స్ ఏంటి? ఇంటికి రాని అది మరి, నేను ఎక్కడ ఉండాలి? చేద్దాం షో అయిపోయి, తప్పకుండా చేద్దాం. చూసేవారా, అందరూ బానే కూర్చున్నారు. అబ్బాయిలు అని చెప్పి ఇద్దరిని కింద కూర్చోబెట్టారు. ఓకే, ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడదాం. ఈ గేమ్ ఆడడానికి నలుగురు. సో మీ నలుగురు ఇప్పుడు ఆడతారు. మీరు ఆడిన తర్వాత మిగతా వాళ్ళందరూ మనసు మార్చుకుంటారు. ఓకే, సో ఇప్పుడు మీ నలుగురు చాలా సింపుల్ గేమ్ ఆడతారు. రెండు రింగులు ఉన్నాయి కాబట్టి నలుగురు ఫేస్ టు ఫేస్ నుంచుని ఉంటారు.
రెండు రింగుల్లో. సో ఒక బెలూన్ తలతో ఒక బెలూన్ మధ్యలో ఇలా హోల్డ్ చేస్తారు వితౌట్ హ్యాండ్స్. రౌండ్ 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 తిరుగుతూ మీరు ఈ బాక్స్లోకి వచ్చిన తర్వాత నలుగురు ఆ బెలూన్స్ పెట్టి దాని మీద కూర్చుని పేలుస్తారు. అయిపోయింది అంతే. ఎస్ రెడీయా? వెరీ గుడ్. 3, 2, 1 గో. గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బట్టలైపోయే గుండె బాక్స్ బట్టలైపోయా. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బట్టలైపోయే మైండ్ బాక్స్ బట్టలైపోయే. రాయి రాయి నా మల్లె పూల బుట్ట మీ అందంతోనే అంటించుకుంట చుట్ట. చాలా పాడారు అసలు. వావ్, అసలు ఇలా ఆడాలని తెలియదు తెలుసా? మా వాళ్ళు వేరేలా అనుకున్నారు. అండ్ నలుగురు నాలుగు స్టైల్లో ఆడారు. అండ్ హైలైట్ మేడం గారు, మీ పేరేంటమ్మా? శారదా. అతి ఎక్కువ సార్లు బెలూన్ మిస్ చేసుకుంది ఆవిడే. మిగతా వాళ్ళందరూ బాగా పేల్చి వచ్చేస్తున్నారు. వీళ్ళిద్దరైతే అసలు వీళ్ళకి సంబంధం లేదు ఆటతో. ఇంకోళ్ళు ఉన్నారు మన రింగులో, ఈ బెలూన్ వెళ్ళిపోయి ఆగవే ఒక్క నిమిషం అదే బెలూన్. వాళ్ళు వెళ్తూనే ఉన్నారు పాపం. అండ్ వెల్ డన్ నలుగురు, వెల్ ప్లేడ్, సూపర్. పొద్దున్నే లేవగానే ఎలా ఉంటే సిచ్యువేషన్ మీకు చాలా ఆనందంగా ఉంటుంది, అంటే ఏం జరిగితే మీకు చాలా ఆనందంగా ఉంటుంది లేవగానే? నా పేరు రమ్య. రమ్య, పొద్దున్న లేవగానే నేను ఫస్ట్ అటు ఇటు చూస్తాను, ఎవరు లేకపోతే మళ్ళీ ప్రభాస్ ఫోటో చూస్తూ హ్యాపీగా పడుకుంటాను. మళ్ళీ ప్రభాస్ గారి కోసం పాట పాడమ్మా. హలో హలో, ఆట కావాలో పాట పాట పాడండి. కాటుక కళ్ళను చూస్తే పోతుందే మది పోతుందే, చాటుగా మనసును చూస్తే పోతుందే మది పోతుంది, లాటుగా పెదవును చూస్తే పోతుందే మది పోతుంది, ఇంత అందాన్ని చూసా అనిపిస్తుందే నా ప్రాణం నువ్వైపోతుండే. ఇదే నా ప్రేమ అయితే సరిష గారు, రాత్రి బాయ్ ఫ్రెండ్ తో గొడవ పడి మార్నింగ్ లెగ్గానే తను ఎన్ని సారీ మెసేజెస్ పెట్టాడో చూసి ఆనందిస్తాను. తిరిగి దొబ్బే అని దొబ్బే అని మెసేజ్ పెడితే ఇంకా ఆనందిస్తాను. నా పేరు కీర్తన. ఏం చదువుతున్నావు? 8th క్లాస్. వావ్, ఏ స్కూల్? ప్రతిభా విద్యానికేతన్ హై స్కూల్. ప్రతిభా విద్యానికేతన్? స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్, స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్. పొద్దున్నే నిద్ర లేవగానే నా ఎక్స్ లవర్ ని చూస్తా, ఎక్స్ లవర్ ని చూస్తా, ఎందుకంటే ఆ దరిద్రపు మొహాన్ని చూసాక ఇంకేం దరిద్రం జరిగినా పెద్ద ప్రాబ్లం లేదు. హోంవర్క్ టైం చేయాలన్న, ఓకేనా? ఓకేనా. హాయ్ ప్రదీప్. హాయ్, దిస్ ఈస్ రమేశ్రీ. రమేశ్రీ, పొద్దున్నే లేచి రాత్రి మిగిలిపోయిన బాటిల్ అన్ని తాగితే అక్కడికే వేరప్ప, నాకు చాలా ఆనందంగా ఉంటుంది. రాత్రి పొడుగునే ముందు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను. బాటిల్ అంటే మీరు అనుకునే బాటిల్స్ కాదు, జ్యూస్ బాటిల్స్. నేనన్నది అదే. I'm Swati. आप क्या करते हैं? B.Tech third year. Any subject to name? Alsis. Champu gaan nen annadi. Champu gaan nen annadi. Subjects all clear. अरे దూరం ఉండంట్రా కొంచెం. పొద్దునే లేగగానే పనులన్నీ అయిపోయా లేవా అని చూసి ఆనందిస్తాను. ఇంకా డాడీ జాబ్ లో మనీ తీసేసి ఆనందిస్తాను. ఇవన్నీ చేస్తే మళ్ళీ ఆల్ క్లియర్ అవుతాయి సబ్జెక్టులు. డాక్టర్ చూపించాలి. హాయ్ ప్రదీప్. హాయ్. My name is Chetanashree. Chetanashree, nice dress. Thank you. I'm a big fan of you. Thank you. నేను పొద్దున్న లేవగానే మా మమ్మీ కమ్మని వంట చేసిందో లేదో చూస్తాను. ఒకవేళ చేస్తే లేస్తాను, లేదో పడుకుంటాను. ఎట్లా తెలుసు? దుప్పటి తీసి స్మెల్ తీసుకొని మళ్ళీ పడుకుంటాను.
నీకు వంట వచ్చమ్మా? రాదు. వంటిల్లో ఎట్టుంటది తెలుసా మీ ఇంట్లో? అదే రీసెర్చ్ లో ఉన్నానండి. వెరీ గుడ్. ఎప్పుడైనా ట్రై చేసావు అసలు ఎప్పుడైనా? ఒకసారి ట్రై చేశాను. ఎట్లా ఉన్నారు తిన్న వాళ్ళందరూ? ఎట్లా ఉన్నారు? అంటే డ్రీమ్ లో ట్రై చేశాను. డ్రీమ్ ఉప్మా నల్లగా వచ్చి ఉంటది. ప్రొద్దున్నే 7 గంటలకు లేచి ఎక్స్ప్రెస్ రాజా షో చూసా కిక్కే వేరప్ప. పొద్దునే పాసి ముఖాలు మీ కూర్చునే. అందులో నేను చెప్పిన డైలాగ్ వస్తే రోజు పండగ. రేపు పొద్దున గ్యారంటీ వచ్చింది. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ మౌనిక. మౌనిక, నేను పొద్దున్న లేగానే 1000 రూపీస్ నోట్ చూస్తాను. ఎందుకంటే బ్యాన్ అయిపోయిందనా? ఆ నోట్ మళ్ళీ రాదు, అండ్ ఈ రోజు కూడా మళ్ళీ రాదు అని సింబాలిక్ గా చెప్పడానికి. పళ్ళకి కంచేసి ఎన్నాళ్ళైంది? 6 మంత్స్. ఇంకా 6 మంత్స్ ఉందా? హా ఉంది. పొద్దున్నే లేచి ఈ రోజు కాలేజ్ హాలిడే అని వింటే చాలా ఆనందంగా ఉంటది. రాత్రి తెలీదా నీకు? దిస్ ఇస్ వీనా సార్. ప్రొద్దున లేవగానే ప్రదీప్ కి మ్యాచెస్ చూస్తున్నారని తెలిసి పొద్దున ఫిక్స్ కాకపోతే హ్యాపీగా ఫీల్ అవుతాం. అమ్మాయికి రాలా, అది క్రికెట్ మ్యాచ్, అది క్రికెట్ మ్యాచ్. అది పొద్దున లేవగానే ఏడ్చాపని చూసి నేను ఆనందిస్తాను. అంటే ఏడిపించే రకాలు మీరైతే వాళ్ళు గ్యారంటీ ఏడుస్తారుగా. పొద్దున ఎందుకు ఏడుస్తున్నారా మీరు? నాకు చెప్పుకోండి రా మీ ప్రాబ్లమ్స్ ఏంటి. వాట్ ఇస్ యువర్ ప్రాబ్లమ్? వాట్ ఇస్ యువర్ ప్రాబ్లమ్? హాయ్ ప్రదీప్ సార్. హాయ్ ప్రదీప్ సార్. మాకన్నా పెద్దలు కాబట్టి రెస్పెక్ట్ ఇస్తున్నాను. హాయ్ మేడం. నేను ప్రసన్న. నేను ప్రదీప్. నేను ప్రదీప్. నేను పొద్దున్నే లేచి అప్పు వాళ్ళని చూస్తాను, అప్పు ఇచ్చే వాళ్ళని చూస్తాను. అప్పా, మీరేమనుకున్నారు? అప్పు వాళ్ళని చూస్తాను, పైన ఎవరు ఉంటారా అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళే నన్ను పొద్దున్న లేపుతారు కాబట్టి. ఏది పాత అప్పు ఇమ్మనా? కాదు, కొత్త అప్పు తీసుకోవడానికి. అప్పుడప్పుడు మహానుభావులు మాట్లాడితే అసలు అర్థం కాదు. హాయ్. హాయ్. హలో ప్రెటీ లేడీ. థ్యాంక్ యూ. మీ పేరు? ప్రవళిక. ఏ క్లాస్? 5th క్లాస్. నేను నిద్ర లేవగానే అద్దం దగ్గరికి వెళ్ళి నా మొహం నేను చూసుకుంటాను, లేక నేను చూసుకోలేకపోతే ఆ రోజంతా నేను ఊహించలేని అన్నీ జరుగుతాయని నాకు భయం. లేచే బద్దకం వేసి ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకుని మళ్ళీ పడుకుంటారా? హాయ్ ప్రదీప్. హాయ్. పొద్దున్నే నాని ఫోటో చూడగానే ఆనందిస్తాను. బాగా న్యాచురల్ గా ఫీల్ అవుతున్నారు అయితే మీరు. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి అని యాడ్ చూసి లేస్తాను. ఎందుకమ్మా? అలాంటివి చేయకుండా ఉండడానికి. రాత్రి సినిమాలు ఎక్కువ చూడడం వల్ల పొద్దున అలాంటివన్నీ వస్తూ ఉంటాయి. నేను పొద్దునే లేవగానే బెడ్ కాఫీ కమ్ బెడ్ టిఫిన్ కమ్ బెడ్ లంచ్ కమ్ వీటితో పాటు డిన్నర్ కూడా ఉంటే బాగుండు అనుకుంటాను, కానీ ఇవేవి కుదరకపోతే బ్రష్ చేయకపోయినా బ్రష్ చేశానని అబద్ధం చెప్పి అన్ని తినేసి ఆనందపడతాను. ఇవన్నీ నువ్వు కల్లో కంటావు, లేకపోతే ఇంత బక్కగా ఎందుకుంటావు? మార్నింగ్ లేవగానే ఈరోజు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిందని మెసేజ్ వస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది. అబ్బా, మళ్ళీ చిట్లు కొత్త పెట్టాలి. అప్పుడు చిట్లు పెడతాను. ఓ టీవీ చూస్తారు అందరు. పెట్టారు 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 పెట్టారు. హాయ్ ప్రదీప్. హాయ్. దిస్ ఇస్ ప్రవళిక. ప్రవళిక, పొద్దున్న లేవగానే నేను ఫస్ట్ ఎవరి మొహం చూస్తానో చెప్పుకో చూద్దాం. నేను పొద్దున్న లేవగానే టీవీలో కాజల్ వస్తే కాజల్ చూస్తా. నేను ఎవరిని చూస్తానో తెలుసా? అది అది మిమ్మల్ని చూస్తాను ప్రదీప్. నీ ఫోటో ఎప్పుడు నా తల పక్కనే ఉంటది, నిన్నే చూస్తాను నేను. దిస్ ఇస్ రవళి. రవళి చెప్పండి. పొద్దున్న లేవగానే పేపర్ లో పెళ్ళం భర్తని కొట్టిందనే వార్త వింటే భలే ఉంటుంది. ఏ ఎందుకలా నీకు ఎందుకంత సైకోటిక్ థాట్స్ ఎందుకు వస్తున్నాయి నీకు అలాగా? హాయ్ ప్రదీప్. ఏం కోపంగా? మార్నింగ్ లేవగానే నీ ఫోటో చూసి ప్రియా పి వారియర్ లాగా ముద్దు పెడుతా. ప్రొద్దున లేవగానే మా ఇంట్లో టీవీ పెట్టి దాంట్లో మీ షో వస్తేనే లేస్తాను, హ్యాపీగా ఫీల్ అవుతాను. లేదంటే టీవీ పగలగొట్టేయాలంత చిరాకు వస్తుంది. మీరు చాలా కాస్ట్లీగా లేస్తున్నారు అయితే రోజు పొద్దున. ఇంట్లో వాళ్ళని అడిగాను చెప్పమ్మా. ఓకే అంకుల్. అంకుల్ అనబోయింది ఆవిడ. ఇంట్లో వాళ్ళని అడిగాను చెప్ప. ఓకే. దిస్ ఇస్ దివ్య. ఆవిడ ఎక్స్ప్రెషన్ చూసారా? బయట ఎవరైనా నీరు ఒకడు నీరు ఒకడు
చెప్పండి దివ్య. పొద్దున్నే అందరికి అలారం 5:00 పెట్టి నేను 10 లేకపోవడం. సాయంత్రం పొద్దున పొద్దున. వెరీ గుడ్. మీరు పొడిగేక జుట్టు పొడిగైంది, మామూలుగా ముందే అయింది. నాతో పాటు పెరిగింది. మీతో పాటు ఇక ఇప్పుడు మనం గేమ్ ఆడతాం. ఓకే, సో ఇప్పుడు మీరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇక నుంచి ఆ రింగ్ని పాస్ చేసుకుంటూ తీసుకెళ్ళి చేత పట్టుకెళ్తున్న అట్టు పని తీసుకొని ఆ ప్లేట్లో పెడతారనమాట. అంతే అయిపోయి గేమ్. భలే ఈజీగా ఉండేది చూసే వాళ్ళకి. కానీ మీలో ఇద్దరు మాత్రం ఒక లీ బాక్స్ లో ఒక లీ బాక్స్ లో కూర్చుని ఉంటారు. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు కూర్చుని ఉంటారు. మూడో వ్యక్తి రింగ్ ని పాస్ చేస్తే మీరు దాని నుంచి జంప్ చేయాలి. ఆ రింగ్ కింద పడిపోకుండా మీ ఇద్దరిని పాస్ చేసుకుంటూ తీసుకెళ్లి అక్కడికి వెళ్ళి రింగ్ తో పాటు అట్టు పని అక్కడ పెట్టాలి. రింగ్ తీసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేస్తా. వెనక్కి వచ్చేటప్పుడు లే మామూలుగా వచ్చి తర్వాత పొజిషన్ షిఫ్ట్. ఫస్ట్ ఒకళ్ళు ఆడితే సెకండ్ థర్డ్ అలా రెడీయా? ఓకే అట్టు పండు ప్లీజ్. త్రీ టూ వన్ గో. సూపర్, చాలా. అన్న చేయండి, అన్న చేయండి. ఇన్ని తిన్నారా? వెరీ గుడ్ అమ్మా, చాలా బాగాడారు. అసలు పాప ముగ్గురు ఒక్కొక్క స్టైల్ ఆడారు. ఇది వదిలేయండి. సో సంజు హాలియా మాత్రం పూరా ఖాళీయా, పూరా ఖాళీయా. అందరికంటే సేఫెస్ట్ ఇదిగో మేడం గారు. ఆవిడకి ఆటతో సంబంధం లేదు. రింగ్ వస్తుంటే ఇంకో ముగ్గురు. 3, 2, 1 గో. నేను ఆ ముగ్గురు అనుకున్నాను. ఈ ముగ్గురు అంతకంటే ఎక్కువ టాలెంటెడ్ ఉన్నారా బాబు?
ఎవరు ఇంటికి భోజనానికి వెళ్ళినట్టు ప్రశాంతంగా రింగ్ వదిలేసి కొరికింది అరిగేంతవరకు ఆగుతున్నారు వీళ్ళు. వెళ్ళండి ముగ్గురు, థ్యాంక్ యూ.